ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం ఆరోగ్యం విషయంలో ఆహార నియమాలు ఎంత ముఖ్యమో మన జీవన శైలి కూడా అంతే ముఖ్యం మన అలవాట్లు మన సాన్నిహిత్యం చేసే స్నేహితులు ఇలా ఎంతోమంది మన ఆరోగ్యాన్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటారు మనం ఏ టైంకి నిద్ర లేస్తున్నాం ఏ టైంకి నిద్రపోతున్నాం ఎన్ని లీటర్లు నీళ్లు తాగుతున్నాం ఇలా ప్రతి చిన్న విషయము మన ఆరోగ్యం పైన ఎంతగానో ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అందుకే ఇలాంటి అలవాట్లను ఎలా మార్చుకోవాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి నియమాల్ని పాటించాలో ప్రతి చిన్న విషయాన్ని చక్కగా కూర్చి చెప్తున్నారు డాక్టర్ గారు ఈరోజు ఎపిసోడ్ లో మరి ఆయన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు నేను ఇందాక చెప్పినట్టుగా మన ఆరోగ్యం కూడా మన చుట్టూ ఉన్న మనుషుల బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది మరి అందుకే ఈ రోజు మన ఆలస్యం అమృతం విషయంలో ఆల్కహాల్ కి అడిక్ట్ అయిన వాళ్ళు ఆ వ్యసనం నుంచి బయటపడి ఆరోగ్యంగా జీవనం ఎలా సాగించాలో మాట్లాడుకుందామండి అయితే డాక్టర్ గారు నాకు ఎప్పుడు ఒక సందేహం ఉంటూ ఉంటుంది ఆల్కహాల్ మంచిది కాదు అని ప్రతి సినిమా ముందు వేస్తూ ఉంటారు అడ్వర్టైజ్మెంట్ దాని నుంచి వచ్చే నష్టాలు కూడా చాలా మందికి తెలుసు అయినా కూడా చాలా మంది ఈ వ్యసనం నుంచి బయట పడలేకపోతున్నారు అసలు ఎందుకు అలవాటు చేసుకుంటారండి సమాజంలో మంచిని చూసి నేర్చుకునేది చాలా తక్కువ చెడుని చూసి నేర్చుకునేది ఎక్కువ ఆల్కహాల్ తాగటం అనేది మొట్టమొదటిసారిగా ఎవరూ కూడా తన డబ్బులు పెట్టి తనే కొనుక్కుని తనే ఒంటరిగా కూర్చొని తనే అలవాటు చేసుకుని అలవాటు పడ్డడు స్నేహితులు ఇద్దరు ముగ్గురు నలుగురు తాగిన వారు వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచి రా భలే ఉంటుంది ఆహా ఓహో స్వర్గం కనపడుతుంది జీవితం తాగకపోతే నీ బ్రతికి వేస్టు చక్కగా గీతోపదేశం చేస్తారు ఇతను వెళతాడు వాళ్ళందరూ మందు పోసి చక్కగా తాగమంటారు కొత్తవాడు ఒక్కొక్క తాగేసరికి టేస్ట్ బాగోదట నాకు తెలియదు అనుకోండి అందరు చెప్పగా విన్నాను అసలు రుచి ఉండదు నాకు బాగోలేదు ఇదని అతను వద్దంటాడంట నాకు కొత్తలు అట్టాగా బాగోలేదు అందుకని గట గట ఎత్తి పట్టావంటే ఆపకుండా తాగే అని చెప్తారట అప్పుడు వీడు చక్కగా ఎత్తేస్తే ఆ స్పీడ్లో ఏ టేస్ట్ తెలియదు రుచిగా లేకుండా కంపు పుట్టినా కానీ మనిషి బలవంతంగా అలవాటు చేసుకుంటాడు సరే వాళ్ళు చెప్పిన సలహా మేరకు చక్కై జోనియర్ వేసేసాడు లోపల మరి ఇంత బలవంతంగా లోపలకు పంపితే లోపల బాడీ అవన్నీ యాక్సెప్ట్ చేస్తుందండి అస్సలు నువ్వు తాగాల్సింది ఇలాంటివి కాదు ఇది నేను రిజెక్ట్ చేసేస్తాను అని ఒక అరగంట గంటలో తిప్పి అక్కడే కక్కుతాడు వాడు ఇక ఇబ్బంది పడతాడు ఇంకా రెండులాగే మళ్ళీ పిలుస్తారు నేను తాగను మీరు తాగను నేను చూస్తాను నా వల్ల కాదు నాకు కక్కి అని నాకు తిప్పింది నాకు వికారంగా ఉంది నాకు బాగలేదు అని అంటాడు అప్పుడు వాళ్ళందరూ అంటారట అసలు నువ్వు మగోడు అప్పుడు వీడికి లేచి వస్తుంది ఇక అంటే చూడండి కక్కినా తిప్పినా మళ్ళా రెండో రోజు మూతి పెడతారండి మళ్ళా కక్కు వస్తుంది ఇక రెండు మూడు రోజులు కక్కినా తిప్పినా మళ్ళా తాగుతుంటే ఏమవుతుందండి బాడీ ఇక అలవాటు అవడానికి ట్రైన్ అవుతుంది అందుకని కొత్తలో ప్రతి మనిషి ఆల్కహాల్ నేర్చుకునేటప్పుడు కంపు వికారము టేస్ట్ బాగోదు వాసన బాగు ఇబ్బంది పడతాడు కదండి ఇదే నాలుగు రోజులు పది రోజులు తాగేసరికి ఈ ఆనందము దాని ద్వారా లభించే మత్తు ఆ సుఖం అనేది అలవాటు పడ్డాక దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది అలవాటుగా మారేసరికి ఇది ఇబ్బంది అనిపించదు అలా స్నేహితులు అలవాటు చేస్తే అలవాటు అవుతుంది అదే పది మంది కలిసి రెండ్రా చెరుకు రసం తాగుదాం రెండ్రా పళ్ళరసం తాగుదాం తీసుకెళ్ళి అందరితో కలిసి తాగడండి వాడు ఒక్కడే వెళ్తాగుతాడు జ్యూస్ అయితే మంది అయితే బ్యాచ్ బ్యాచ్ చేసుకెళ్తూ అనమాట ఎందుకంటే ఇది చెడ్డ పని చెడ్డ పని నలుగురు కలిసి చేస్తే ఒక సంఘంగా ఉంటే ఎవరేమన్నారు అలా నలుగురిలో మనం కలిసి కాలక్షేపానికి అలవాటైన ఆల్కహాల్ మన జీవితంలో దానికి నేను వదులుకలేను నా వల్ల కాదనే ఎడిక్షన్ అందులో ఉండే మత్తుకి కలిగించే ప్రభావం ఉందనమాట అదే ఒక ఆరు నెలలు మీరు ఒక గ్లాసు పళ్ళరసం తాగండి మీరు వదిలేసేయండి మళ్ళీ ఎందుకు పళ్ళ రసం తాగలేదు ఈ అని నెక్స్ట్ డే మిమ్మల్ని అడగదు అక్కడ దాకా ఎందుకండి తొంభై రోజులు ఆల్కహాల్ మానకుండా తాగితే ఇక జీవితంలో దాన్ని వదులుకోలేననే ఫీలింగ్ వచ్చేస్తుంది అందుకని తొంభై రోజుల్లో మెదడులో ఉండే న్యూరాన్స్ ఇవన్నీ ఎడిక్ట్ అయిపోతాయి రిమైండ్ చేస్తుంటే నువ్వు అది ఆ సమయానికి తాగకపోతే అది అనమాట అదే పండ్ల రసం అనుకోండి ఎడిక్షన్ రాదు ఇది ఆహారం కాబట్టి ఇది మత్తు కాబట్టి మందు కాబట్టి అది అయిపోయేటట్టు చేస్తుంది చావనన్న చస్తా కానీ పెళ్లం పోయినా పిల్లలు పోయినా ఆస్తులు పోయినా మీరందరూ పోయినా పర్లేదు నాకు నువ్వే కావాలన్న సీసానే పట్టుకుంటాడు జీవితంలో ఫ్రెండ్స్ నుంచి మంచి ఆహారాలు పళ్ళు జ్యూసులు తాగటం నేర్చుకుంటారో లేదు కానీ ఆల్కహాల్ తాగటం సిగరెట్ తాగటం మాత్రం ఫ్రెండ్స్ నుంచే నేర్చుకుంటారండి అందుకని మన జీవితం మంచి స్థితికి వెళ్ళినా స్నేహితులే కారణం మన జీవితం అధోగతి పాలైన స్నేహితులే కారణం అందుకని మంచి స్నేహితులు ఉండటం అనేది జీవితంలో ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప ఉండరు అనమాట అయితే డాక్టర్ గారు సాధారణంగా బయట ఏం చూపిస్తారంటే ఆల్కహాల్ తాగడం వల్ల లివర్ బాగా పాడైపోతుంది అని అంటూ ఉంటారు దీంతో పాటు వేరే ఇతర అవయవాలకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయండి శరీరంలో ఏ కెమికల్స్ అయినా ఏ దోష అయినైనా శుద్ధి చేసేది లివర్ ఏనమ్మా ఈ ఆల్కహాల్ వెళ్ళి అసలు ఫస్ట్ లివర్ నుంచే కదా బాడీకి వెళ్లాల్సింది అవును ఈ లివర్ సెల్స్ కూడా అంత ఒక్కసారి వస్తే ట్యాకిల్ చేయలేదు పాపం అందుకని నా వల్ల కాదు మూడు అని వదిలేస్తుంది బ్లడ్లోకి అది మెల్లగా వెళ్ళి మత్తు ఎక్కుతూ ఉంటుంది అనమాట మరి రోజు ఇట్లా ఆల్కహాల్ తాగుతూ తగు మోతాదులో కొద్దిగా తాగినప్పుడు అది ఎక్కువ సంవత్సరాలు ట్యాకిల్ చేయగలుగుతుందండి ఇక ఇతర దేశాల్లో తాగుతారు కానీ దోషం అక్కడ తక్కువ ఉంటుంది ఎందుకంటే అక్కడ జ్యూసులు తాగి సలాడ్స్ తీసుకుంటూ నట్స్ తింటూ మంచిగా పండ్లు తింటూ ఇవన్నీ చేస్తూ ఆల్కహాల్ తాగుతారు అందుకని ఇందులో ఉండే పోషకాలు ఆల్కహాల్ని హ్యాండిల్ చేయడానికి లివర్కి ఆయుధాలు లాగా భలే దొరుకుతాయి మన ఇండియన్స్ అనుకోండి ఎట్లా ఉంటారో తెలుసండి మందు తాగేవాడు జ్యూసులు తాగరు జ్యూస్ తాగేవాడు మందు తాగడం అంటే పళ్ళు తింటే ఇవి తాగరు ఇవి తాగితే పళ్ళు తినరు అందుకని వీళ్ళకి పోషకాలు సరిగా ఉండక ఇండియన్స్ కి ఆల్కహాల్ తాగటం ద్వారా లివర్ ఎక్కువ డ్యామేజ్ అయిపోతుంది లివర్తో పాటు చాలా మంది పోషకాహారం తినకుండా తిండి కూడా తినకుండా అదే పనిగా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ నమ్మ అలా ఉన్న వారికి నరాలు బలహీనత వచ్చి వణికిపోవటం ఇక మానసిక ఒత్తిడి రావటము జీర్ణకోశ సంబంధమైన వ్యాధులు రావటము ఇక ఇమ్యూనిటీ డౌన్ అయిపోవటము ఇక జీవితమే నాశనమయ్యే స్థితికి అట్లా వెళ్ళిపోతుంటారు ఇక కొంచెం బాగా తింటూ అప్పుడప్పుడు కొంచెం తాగేవారికి వెంటనే పెద్ద నష్టాలు కనపడవమ్మ అందుకని ఎంత తాగినా ఇన్నాళ్ళని తాగినా మేము బాగానే ఉన్నాం అది అనుకుంటుంటారు కానీ అది స్లోగా ఎఫెక్ట్ చేస్తుంది కానీ ఏ రోజన్నా మానసిక ఒత్తిడి వచ్చినా డబ్బుల బాధలు వచ్చినా అలాంటప్పుడు ఈ అలవాటు అదే పనిగా తాగేటట్టు చేస్తుంది అసలు అలవాటు లేనోడు అదే పనిగా అప్పుడు తాగటం మొదలెట్టడు ముందు నుంచి అలవాటు ఉన్నవాళ్ళు అక్కడి నుంచి కంటిన్యూస్గా తాగటం అనేది నాన్ స్టాప్ అనేది అప్పుడు మొదలెడతారు అందుకనే చెడు ఒక్కసారి నేర్చుకున్నామంటే వదులుకోవడం చాలా కష్టం అందుకని కళలో కూడా చెడ్డ పని చేస్తున్నట్టే కళ కూడా మనిషికి రాకూడదంటారు ఎందుకంటే దానికి బానిస అయ్యే వాటికి అసలు ఎప్పుడూ వెళ్ళకూడదు అలాంటివే టీ కాఫీలు బానిసలు అవుతారు సిగరెట్లకి గుట్కాలకి మందుకి ఇవన్నీ బానిసలు వాటికి జోలికి వెళ్ళాము అంటే బయటపడాలంటే మనకి మనం బయటపడాలనుకుంటే బయటపడతాం పడతాం తప్ప ఇక బ్రహ్మదేవుడు కూడా వాడిని బయటపడేటట్టు చేయలేడండి ఎందుకంటే తన మనసు తన కంట్రోల్లో ఉండదు తన మనసు తన కంట్రోల్లో లేకుండా ఈ మత్తు మందు చేసేస్తుంది అందుకని ఒక ఊపిలో ఇరుక్కున్నట్టు అలా ఇరుక్కుని జీవితాల్ని నాశనం చేసుకుంటారు కుటుంబాన్ని నాశనం చేసుకుంటారు కాబట్టి అలాంటి దాని జోలికి వెళ్లకుండా ఉండాలనే ప్రయత్నం చేయటం చాలా మంచిది ముందు అది ఒక ఫ్యాషన్గా అదొక స్టైల్గా అదొక స్టేటస్ సింబల్గా మందు తాగితేనే మనిషి సమాజంలో మంచిగా డెవలప్ అవ్వటం అంటే మందు తాగే కల్చరే బాగా డెవలప్ అయ్యే కల్చర్ లాగా ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు తగు మోతాదులో కంట్రోల్గా ఉండేవారు పర్వాలేదు కానీ నిదానంగా ఆ స్థితి ఎటు తీసుకెళ్తుంది అనేది వాళ్ళ కంట్రోల్లో ఉండదు కాబట్టి అందరి స్థితి ఒక రకంగా ఉండదు ఈ విషయాల్లో కాబట్టి సాధ్యమైనంత వరకు అలాంటి వాళ్ళ సాంగత్యం మనం చేయకుండా ఉండటం అలాంటి వాళ్ళ మాటలు మనం వినకుండా ఉండటం ఉత్తమమైందని కొత్త వారికి ఇంకా ఆల్కహాల్ తాగని వారికి కాస్త మనం సూచిద్దాం అనిపించింది ఆ మాటలు నాలుగు చెప్పాలనిపించింది అయితే డాక్టర్ గారు అన్నిటికంటే ముఖ్యమైనది మరి ఈ ఆల్కోహాల్ అడిక్ట్ అయిన వాళ్ళు మానాలంటే కనుక ఎలాంటి నియమాలు పాటించాలంటారు నేను ఇందాక అన్నట్టమ్మా కొంతమంది మానాలి అనుకుంటారు మానలేరు అది మానలేనట్టుగా చేస్తూ ఉంటుంది వాళ్ళకి విల్ పవర్ చాలదు ఇంట్లో వాళ్ళ మాటలు ఎక్కవు అంచేత స్నేహితులు మాటలు ఎక్కవు కొంతమందికి మీకు మీరు మానాలని నిర్ణయం తీసుకుని లేదా మీకు మీరు నేను తగ్గించేసుకోవాలి దీన్ని నా జీవితాన్ని నేను ఉద్ధరించుకోవాలి నా జీవితాన్ని నేను నా ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడకుండా నేను కాపాడుకోవాలి కాస్త మా పిల్లల పెళ్ళిళ్ళు బాధ్యతలు మా భార్యాభర్తలు అన్యోన్యమైన జీవితం నేను సాగించాలంటే ఇది నా జీవితాన్ని నాశనం చేస్తుంది తెలుసో తెలియక అలవాటు పడ్డాను నేను బయటపడాలి అనుకుంటున్నాను అని మీకు దృఢ సంకల్పంగా అనుకుంటే ఒక్కసారి సడన్ గా ఈ రోజు నుంచి మానేస్తున్నాను ఇక లైఫ్లో ఇది ముట్టుకోను అని అనుకునే స్థితి శక్తి ఓకే ఇప్పుడు కాశీ వెళతారండి అక్కడికి వెళ్ళి ఏం వదిలి వస్తారండి ఇష్టమైంది ఇష్టమైంది మరి తాగే వాళ్ళందరికి ఇష్టమైంది ఏంటి మందు మందు కాశీ వెళ్ళండి ఆల్కహాల్ని కాశీలో రండి ఎందుకంటే మనకి నమ్మకం తక్కువ ఉంది మన మీద అందుకని భగవంతుని మీద మనకు నమ్మకం ఉంది ఆ భగవంతుడికి ఆల్కహాల్ ఇచ్చాను శివుడు అంటే అందరిలో ఉండే చెడుని తీసుకుని అందరికీ మంచినిచ్చేవాడు శుభకారి కళ్యాణకారి మనకి కాస్త అలాంటి చోటుకెళ్ళి వదిలేమంది అందుకనే మరి ఈ రోజుల్లో ఎవరికన్నా అలాంటి నమ్మకం ఉంటే అలా చేయండి ఇది ఒకసారి ఇచ్చాక ఇక లైఫ్లో టచ్ చేయకూడదు చాలామంది టచ్ చేయరండి జీవితంలో కాశీలో వదిలింది ఇక కాటికెళ్ళేదాకా అంతే అలా దృఢంగా పెట్టుకుంటే అట్లా చేయండి లేదండి అట్లాంటి నమ్మకాలు మాకు లేవనుకుంటే లైఫ్ లైఫ్లో ముట్టుకొని అనుకోకుండా మీకు రోజు కొంత కొంత తాగే అలవాటు ఉందనుకోండి ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేయాలంటే నేను ఆదివారం నాడు రోజే తాగుతాను మండే టు సాటర్డే తాగను అని ఒక నియమం పెట్టుకోవాలి ముందు ఇంతవరకు ప్రాక్టీస్ చేద్దాం ఈ ఆరు రోజులది కలిపి ఆదివారం నాడు తాగకూడదు మళ్ళీ కొంతమంది ఉంటారు ఇప్పుడు స్వామి మాల వేస్తుంటారు కొంతమంది అంటే దీక్షలని కొంతమంది ఇంకా వారం రోజుల్లో దీక్ష తీసుకుంటాం అనగా ముందు నుంచి మొదలెడతారు దీక్ష అయిపోయాక నలభై రోజులు కలిపి పట్టిస్తారు అలా చేయకూడదు అందుకని సోమవారం నుంచి శనివారం వరకు తాగకూడదు ఇది ఈ రోజు త్రాగలేదు నా మీద నా కంట్రోల్ వచ్చింది నేను అన్నమాట ప్రకారం నియమంగా ఉండగలిగానని రాయండి ఆదివారం నాడు ఎంత తాగాలో అంతే కొలత తాగి అట్లా రాయాలి ఇంకా అంతకంటే ఎక్కువ తాగకుండా ఉండాలి ఇంత వచ్చిందనుకోండి మేము మీద నమ్మకం ఇంకొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఈసారి ఆదివారం ఈసారి ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి అలా అనుకుంటూ వెళితే కొంత తగ్గుతుందండి మెయిన్గానండి రోజు తాగేవాళ్ళు ఎంత తాగుతున్నామని నోట్ చేస్తే కూడా దాన్ని ఒక్కసారి నెల అయ్యేసరికి కూడండి సంవత్సరం అయ్యేసరికి కూడండి అసలు ఎంత అవుతుంది ఎన్ని పేపాలండి అంటే డైరెక్ట్గా ఆల్కహాల్ తీసుకెళ్ళి మన బ్లడ్లోకి ఎక్కిస్తే గంటలు అరగంటలు చచ్చాం అలాంటిది మనకు ఒక లివర్ ఉండబట్టి ఇన్ని వేషాలు వేస్తున్నాం అన్ని పేపాలు తాగేమంటే అసలు ఏమనాలి మన జీవితాన్ని అట్టలు కూడుకోండి కాస్త భయం అన్నా వస్తుంది అమ్మో లివర్ పోతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ నలభై యాభై లక్షలు పెట్టించుకోవాలి అయినా బ్రతుకుతామో లేదో తెలియదు ఈ రోజుల్లో అందుకని అలా ప్లాన్ చేసుకోవటం ఇంకొకటి కూడా ముఖ్యమైంది ఈవినింగ్ టైం మనం చాలా బిజీగా పెట్టేసుకోవాలి నైట్ దాకా ఫ్రెండ్స్తో అలాంటి వాళ్ళతో కలవకూడదని ప్లాన్ చేసేసుకోవాలి ముందే అది పిల్లలతో ఫ్యామిలీతో బంధువులు తవ్వచ్చు అలాంటి వాటిలో ఎంగేజ్ అవ్వాలి లేకపోతే ఇంపార్టెంట్ బిజీగా సంపాదన గురించి ఉద్యోగ వ్యాపారాల గురించి వర్క్స్ నాన్ నాన్స్టాప్గా పదింటి దాకా పెట్టేసుకుని పగలు పడుకోకూడదు అలిసిపోవాలి ఇక నిద్రపోవాలనిపించాలి ఇక చెడ్డ పని చేయడానికి ఖాళీ కూడా ఉండకుండా అట్లా ప్లాన్ చేసుకుంటే కనీసం ఆరు రోజుల్లో మనకి గుర్తు కూడా రాదది ఇంకొకటి కూడా చేయొచ్చు నాకు అనిపించిన సలహా నేను చెప్తున్నాను మీరు దీనికి అమలు చేస్తే కొంత ఉపయోగం ఉంటుందండి సాయంకాలం పూట ఆరేడు గంటలకి పుల్లగా ఉండే కమలాలు బత్తాయిలు పుల్లగా ఉండే ఉసిరికాయలు ఇలాంటి గంట సేపు ఆరు ఏడు గంటలకి బాగా తింటా కూర్చోండి ఒక గంట సేపు నోరంతా ఇట్లాంటివి తినేసరికి అసలు నోట్లో ఆల్కహాల్ పెట్టబుద్ది కాదండి నోరు పళ్ళు కొంచెం పుల్ల పుల్లకాయ ఇక స్వీట్ పెట్టబుద్ది కాదు ఏ తిండి పెట్టబుద్ది కాదు ఇలాంటి చాలామంది ఎందుకు తాగుబుద్ధి వస్తుందంటే అటు మసాలాలు అటు మాంసాలు బాగా నూనెలో దేవిని మాణ్ణి అన్ని తినేసరికి ఒక చెత్త తినేసరికి ఇంకొక చెత్త తాగాలనిపిస్తుంది ఒక మంచి తినేసరికి ఇంకొక మంచి చేయాలనిపిస్తుంది అప్పుడు చెడు చేయాలనిపించదు ఇలాంటివి తినేస్తే మీకు ఇక తొమ్మిది పదింటికి తాగుబుద్ది కాదండి ఇలాంటివి చేసేసి ఏడు ఏడున్నర నుంచి పెద్ద ఉసిరికాయ మొక్కలు నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ ఉండండి పడుకునేదాకా చప్పరించండి ఆల్కహాల్ తాగేవారికి ఆల్కహాల్ అలవాటు పోవాలంటే నిద్ర తొందరగా రావాలండి తొమ్మిదింటికల్ నిద్ర రావాలి ఇక ఆరు గంటలకు డిన్నర్ ఇట్లాంటివి తినేయటం మొదలెడితే ఐదారు రోజులు వారం రోజుల్లో నిద్ర బాగా వచ్చేస్తుందండి ఇక అసలు ఆలోచన ఇంకో దాని మీదకి వెళ్ళదు ఓపిక ఉండదు మనసు కూడా అటు వెళ్ళదు ఇలాంటి తిన్నందువల్ల కోరిక రాదండి ఇది కంట్రోల్ చేసుకోవటానికి బెస్ట్ టెక్నిక్ అనమాట ముందు వారానికి ఒక్కసారి తాగుతారు అక్కడి నుంచి పదిహేను ఒక్కసారి అక్కడి నుంచి నెలకొక్కసారి ఆల్కహాల్ తాగేవారు ఒక్కసారి ఆలోచించాలి పెళ్లి చేసుకున్నప్పుడు ఆవిడ ఏలు పట్టుకుని అగ్ని చుట్టూ తిరిగి వందేళ్లు కలిసి కాపురం చేస్తాను నీ మంచి చెడు నేను చూసుకుంటానని అగ్ని ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్నారండి మరి ఆల్కహాల్ తాగిన వాడు ఎవడన్నా ఆవిడని వదిలేసిపోవటం ఏముందండి ఇక్కడ పిల్లల్ని వదిలేసిపోవటం కుటుంబం ఎంత ఇబ్బందులు పాలవుతుంది ఆల్కహాల్ తాగేవారి వల్ల తెలుసు అందుకని ఆ స్త్రీలు భగవంతుడికి ప్రార్థనలు చేస్తూ ఉంటారు నిజంగా మీకు జీవితంలో ఆరోగ్యంగా ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది మంచి ఉంటే ఎంత హాయిగా ఉంటుంది కనుక తెలిస్తే అలాంటి వాటి జోటికి ఎవ్వరూ వెళ్ళాం తెలిసో తెలియక వెళ్ళాం నేను మారాలి నేను బాగుపడాలి నా కుటుంబాన్ని మంచిగా చేసుకోవాలి ఇలాంటి వ్యసనాల జోలికి వెళ్ళే స్నేహితుల్ని నేను దూరం చేసుకోవాలని ఫస్ట్ ఆ ఫ్రెండ్స్ని కట్ చేసేయండి ఎంత సింపుల్గా బయటపడచ్చు మీరు ఇలాంటి మంచి డైట్ తింటూ ఉండండి మంచి నీళ్ళు ఐదు లీటర్లు తాగండి మంచి పౌష్టికాహారం తినండి ఆల్కహాల్ తాగే వారికి బి విటమిన్సు రెండు మూడు రెట్లు ఎక్కువ ఖర్చు అయిపోతాయి సి రెండు మూడు రెట్లు ఎక్కువ ఖర్చు అయిపోతుంది దాన్ని క్లీన్ చేయడానికి విటమిన్ సి ఎక్కువగా ఉండే జామకాయలు బాగా తినండి ఉసిరికాయ మొక్కలు చప్పరించండి బి విటమిన్స్ ఎక్కువ ఉండే నట్స్ బాగా తినండి విత్తనాలు బాగా తినండి మీకు ముఖ్యంగా అండి ఈవినింగ్ పుల్లటి అన్నప్పుడు దానిమ్మ గింజలు కమలాతనలు బత్తాకాయలు పుల్లగా ఉండే ద్రాక్ష పుల్లగా ఉండే నల్ల ద్రాక్ష ఉంటుంది కదా అలాంటివి బాగా పెట్టుకుని తింటా ఉండండి ఇవి బెస్ట్ హ్యాబిట్స్గా పనికొస్తాయి ఇన్నాళ్ళు తాగిన ఆల్కహాల్ దోషాన్ని మీ లివర్ని క్లీన్ చేయడానికి బ్రహ్మాండంగా పనికొస్తుంది అనమాట విన్నారు కదండి ఆల్కహాల్ అడిక్షన్ అనేది ఎంతో మందిని బానిసలు చేస్తుంది జీవితాలు కోల్పోయేలా కూడా చేస్తుంది మరి అందుకే డాక్టర్ గారు చెప్పినట్టు ఈ నియమాలన్నీ పాటిస్తే గనక మందు మానడం కొంచెం సులభం అవుతుంది ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటిల వైద్యశాలలో డాక్టర్ గారు అడిగి ఏ రెసిపీ చెప్పబోతున్నారో కనుక్కుందాం డాక్టర్ గారు ఈ రోజు మన వాళ్ళ ఆరోగ్యం కోసం ఏ ఎన్నాళ్ళు తెలుసో తెలియకో ఆల్కహాల్ తాగి లివర్ కి చాలా కష్టాన్ని కలిగించారు వాళ్ళంతా ఆ లివర్ కి హెల్ప్ చేయాలంటే లివర్ ని క్లీన్ చేసే యాంటీ ఆక్సిడెంట్ జ్యూస్ ఒకటి ఆల్కహాలిక్స్ కి చక్కగా ఓకే ముఖ్యంగానండి ఆల్కహాల్ నుంచి రక్షించుకోవాలంటే అతి ముఖ్యమైన రెండు కావాలి ఒకటి విటమిన్ సి విటమిన్ ఏ ఈ రెండు ఎక్కువగా ఎందులో ఉంటాయంటే కరివేపాకులో నెంబర్ వన్ విటమిన్ ఏ ఎక్కువ ఉంటే కొత్తిమీరలో నెంబర్ టూ ఓకే పుదీనాలో ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ ఉంటాయి కొత్తగా డ్యామేజ్ అయిన ప్లేస్ సెల్స్ ప్లేస్లో లివర్లో కొత్త సెల్స్ పుట్టాలన్నా ఫోలిక్ యాసిడ్ కావాలి పుదీనాలు అది బాగా ఉంటుంది ఈ మూడాకులు ఉసిరికాయ పొడి హయ్యెస్ట్ విటమిన్ సి ఉన్న నేచర్లో నెంబర్ వన్ ఆహారం పెద్ద ఉసిరికాయలు ఆ ఉసిరికాయ పొడి టమోటా క్యారెట్లు నెంబర్ వన్ యాంటీ ఆక్సిడెంట్స్ లాగా బీటా కెరోటిన్ ఉపయోగపడుతుంది క్యారెట్స్లో కెరోటిన్ ఉంటుందన్నమాట ఈ టమోటా క్యారెట్లు వేసి జ్యూస్ కనుక తీసామంటే ఇవన్నిటి కాంబినేషన్తో లివర్ని క్లీన్ చేసే యాంటీ ఆక్సిడెంట్ జ్యూస్ కనుక త్రాగితే ఇన్నాళ్ళు తెలుసో తెలియకో తాగిన దోషాన్ని లివర్ క్లీన్ చేసుకుని నార్మల్ లివర్ సెల్స్ అయ్యి మళ్ళీ ఎస్జిఓటి ఎస్జిపిటి లివర్ ఫంక్షన్ టెస్ట్లు అన్ని పెరిగిపోయి ఉంటాయి వాళ్ళకి అవన్నీ మళ్ళీ వెనక్కి వచ్చి ఒరిజినల్ లివర్ తయారవటానికి జ్యూస్ బలే పనికి వస్తుంది అలాంటి బెస్ట్ లివర్ జ్యూస్ ఇప్పుడు మనం చూద్దాం చూశారు కదా మీ ఇంట్లో ఎవరన్నా ఆల్కహాల్ తాగేవారు ఉంటే ఆడవారు ఇట్లాంటి చూసిన దాన్ని శ్రద్ధ పెట్టి వాళ్ళందరికీ రోజు మానకుండా ఉదయం పూట ఫస్ట్ కాఫీ టీలు బదులుగా ఎనిమిదింటికి ఈ జ్యూస్ ఇవ్వటం ట్రై చేయండి ఒకవేళ ఉదయం పూట వాళ్ళ కుదరదంటే సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే నాలుగున్నర ఐదింటికన్నా ఇవ్వండి రోజుకొక్కసారి ఇస్తే అన్ని పోషకాలు లివర్కి సమృద్ధిగా వెళతాయి ఇలాంటి మంచి జ్యూసులు త్రాగటం కనుక చేస్తే దాని మీద కూడా కష్ట మక్కువ తగ్గుతుంది అందుకని చెడ కొట్టడంతో పాటు చేయటం కూడా మనకు తెలియాలి కదన్న మరి అందుకని చెడ కొట్టిన చేతులతోనే మళ్ళా రక్షించే ఈ చేతులతో హెల్ప్ చేయటం అనేది చూస్తాగటం అన్నమాట డాక్టర్ గారు అయ్యా ఇలాగ మనం అనుకున్నట్టుగా మందుకి అలవాటు పడి మందుకి బానిసలయ్యి ఎంతో మంది జీవితాల్ని జీవనాల్ని కూడా కోల్పోతూ ఉంటారు అవున మరి వాళ్ళందరికీ మానాల్సిన పద్ధతి తీసుకోవాల్సిన ఆహార నియమాలు జీవనశైలిలో మార్పులు ఓర్పుగా నేర్పుగా చెప్పినందుకు ధన్యవాదాలండి ధన్యవాదాలమ్మా అమ్మా చూసారు కదండి ఎంతో ఆరోగ్యకరంగా సాగిపోయిన ఈ రోజు ఎపిసోడ్ ని మరి డాక్టర్ గారు చెప్పిన జీవనశైలిలో మార్పులు ఆహార నియమాలు తీసుకుంటే గనక మనం అందరము చక్కగా ఆరోగ్యంగా సంతోషంగా బ్రతకగలుగుతాం రేపటి ఎపిసోడ్లో మరిన్ని ఇలాంటి విశేషాలతో మేము ముందుంటాం అంతవరకు సెలవు నమస్కారం